ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసులో మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకము తండ్రి, తండ్రి మీ ఉచితమైన కృపను తండ్రి మాకు ప్రసాదించి ఈ భూమి మీద తండ్రి అనేక మంది బ్రతకడానికి ఆస్కారం లేనటువంటి దుర్దినాల్లో నాయన మీ యొక్క ప్రేమను మాపై చూపించి తండ్రి మీ ఉపకారాత్మ సహాయాన్ని మాపై ఉంచి మీ కృపా కోపదలు దయచేస్తండి. సజీవులు ఉన్న దేశంలో తండ్రి ప్రతి దినము బ్రతకడానికి తండ్రి మీరు చూపుతున్నటువంటి యొక్క ప్రేమను బట్టి ప్రత్యేకమైన ఆయన ఈ యొక్క సమయం ఉంది ఉన్నతమైన మాటలను తండ్రి మేము ఆలోచన చేస్తున్నాం కదా తండ్రి. ఆ మాటలను బట్టి తండ్రి మీకు ఇష్టమైన పిల్లలనుకుంటుంది ప్రత్యేకేయుడు లోకరక్షకుడు అయినటువంటి యేసుప్రభు ప్రభుల వారి ఉన్నతమైన ప్రార్థన మనం తెలియని ప్రియమైన దేవుని వారులారా, ఈ రోజున ఈ యొక్క సమయం ముందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదామండి. బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములలో 16వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, దీనికి టైటిల్ రూపంలో మన విశ్వాసానికి పరీక్షా కాలం ఇదే అనేటటువంటి టైటిల్, మన విశ్వాసానికి పరీక్షా కాలం ఇదే. అయితే విశ్వాసానికి పరీక్షా కాలం అని ఎందుకు అంటున్నామంటే, ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క దినములు అతి భయంకరమైన దినములుగా, ఒక సర్వసాధారణమైన వ్యక్తి ఈ భూమి మీద బ్రతకడానికి ఆస్కారము అవకాశం లేనటువంటి పరిస్థితిలో ధనవంతులు మాత్రమే బ్రతకగలిగేటటువంటి స్థితి అనేది ఈ రోజున కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆ ధనికులతో పాటుగా ఈ భూమి మీద ఏమీ లేనటువంటి వారిని, అనగా తినడానికి ఆస్కారం లేనటువంటి వారిని, ఆరోగ్యము లేనటువంటి వారిని, ఐశ్వర్యము లేనటువంటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన పోషిస్తున్నాడు. ఈ రోజున ధనికుడు బ్రతుకుతున్నాడు, భేదవాడు బ్రతుకుతున్నాడు. ఈ రోజున ఉన్నటువంటి యొక్క భయంకరమైన స్థితి ఈ యొక్క సమాజంలో మరెప్పుడు రాలేదనే చెప్పాలండి. ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఈ మనుషులు పడుతున్నటువంటి పాట్లు, ఇబ్బందులు అంత ఎంత కాదు. అయితే క్రైస్తవులుగా చాలామంది ఈ రోజున తమ విశ్వాసాలను సన్నగిల్లిపోయేటటువంటి పరిస్థితి ఉంది. తమ యొక్క విశ్వాసాలను సన్నగిల్లేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము ఎన్నో ఏళ్ళుగా దేవుని నమ్ముకున్నాం, ఎన్నో చేసాం దేవుని కోసం, మీటింగ్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, కానుకల రూపంలో కావచ్చు, ఇంకా ఏదైనా వస్తువుల రూపంలో కావచ్చు, ఈ విధంగా చాలానే చేసాం. అయితే ఈ రోజున ఈ ప్రపంచానికి ఇంత భయంకరమైన దుస్థితి అనేది వచ్చింది, దేవుడు ఎందుకో పట్టించుకోవట్లేదు, దేవుడేమీ మేలు చేయట్లేదు మాకు, ఈ దేవుని అనవసరంగా నమ్ముకున్నావా, అసలు నిజంగానే దేవుడు ఉన్నాడా, ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి, పోనీ పాపం చేసిన వాళ్ళకి వస్తే బాగానే ఉంటుంది, మేము ఎప్పుడు పాపం చేయలేదు, మేము దేవుని నమ్ముకున్నాం, నీతిగా బ్రతుకుతున్నాం, యథార్థంగా బ్రతుకుతున్నాం, అలాంటి వాళ్ళం మేము, ఇలాంటి వాళ్ళం మేము అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఈ పరిస్థితి ప్రతి మనిషిని పరీక్ష చేయడానికి వచ్చింది. ఈ పరీక్షలో మరి మనం గెలిచేవారమా, నిలిచేవారమా, దేవుని ఎదుట నమ్మకమైన బిడ్డగా ఆయన సన్నిధిలో ఉండేవాళ్ళమా లేదనేది మనం గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మనిషి జీవితంలో మరణం అనేది కంపల్సరీగా వచ్చేది. అయితే ఈ మరణానికి వెళ్ళే ముందు మన భక్తిలో నుండి మాత్రం తొలగిపోకుండా ఉండాలి. భక్తిలో నుండి తొలగిపోయి మరణానికి వెళితే అంతకు ముందున్నటువంటి భక్తి మనల్ని కాపాడదు. ప్రియమైన దేవుని వారలారా, మనం అనుకోవచ్చు ఒక 100 రూపాయలు కారుకి ఇచ్చి, దేవుని మందిరంలో ఒక ఫ్యాన్ ఇచ్చి, లేదు ఒక మీటింగ్కి 1000 రూపాయలు ఖర్చు పెట్టి, నేను దేవునికి చాలా చేశాను, అయితే దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, ఈ రోజున నా కుటుంబం ఈ రోజున ఆకలితో మాడిపోతుంది, లేదా ఇతరత్ర కారణాలు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల బాధలు, ఇంకా వేరే చాలా కారణాలు, ఈరోజు ఇన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి, అయితే దేవుడు ఆయన నిజంగా ఉంటే కనుక ఇలాంటి పరిస్థితులు వస్తాయా, నాకే ఇన్ని కష్టాలు రావాలా, నేను నిజమైన దేవుని యొక్క బిడ్డను, నేను నీతిమంతుడను లేదా నీతిమంతురాలను, నా కుటుంబం క్రైస్తవ కుటుంబం,
నేను దేవుని కోసమే బ్రతుకుతున్నాను, అయితే నాకే ఇన్ని కష్టాలు ఎందుకు రావాలని ఈరోజు చాలామంది బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, రోధించేవారు, ఆఖరుకు దేవుని విడిచిపెట్టేవారని కూడా మనం చూస్తున్నాం. అయితే అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది, దీన్ని ఎవరో కాదంటలేదు, అయితే నాకు మాత్రమే వచ్చింది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనడం మాత్రం అమాయకత్వం, అవివేకం. ఎందుకు అంటే ఈ రోజున ఈ పరిస్థితి ఓన్లీ క్రైస్తవులకి రాలేదు, అలాగే ఓన్లీ హిందువులకి రాలేదు, అలాగని ఓన్లీ బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకే రాలేదు, అలాగని సిక్కులకే రాలేదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలోనూ ఈ దుర్భరమైన పరిస్థితి ఉంది ప్రియమైన దేవుని వల్ల. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే లోపల ఇది కూడా మనకు ఒక పరీక్ష కాలమే. మరి పరీక్షలో నేను గెలిచేవాడిలా ఉన్నానా, ఎలా ఉన్నాను? అయినా చిన్నపాటి భక్తి జీవితాన్ని కలిగి మనమే గొప్ప, మనమే గొప్ప అనుకుని ఆలోచించేటటువంటి మనకి మన కళ్ళ ముందు చాలా మహామహాభక్తి పరులు ఉన్నారు. మరి వాళ్ళ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, రోదనలు, శోధనలు, జైలు జీవితాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి, ఒకవేళ వారి యొక్క జీవితాలలో ఇలాంటివి ఏమైనా ఎదురైనప్పుడు మరి వాళ్ళు వీటిని అనగా కష్టాలను లేదా పరీక్షలను ఎలాగ రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? తండ్రి నాకే ఎందుకు వచ్చింది ఈ యొక్క కష్టం, తండ్రి నాకే ఇంత బాధ రావాలా, నేను నీకు శిష్యుడిగా ఉన్నాను, లేదా నేను నీకు సేవకుడిగా ఉన్నాను, సేవకురాలుగా ఉన్నాను, నేను నీకోసం చాలానే చేస్తున్నాను, అయితే నాకే ఎందుకు వచ్చింది అని ఈ రోజున మనం అంటున్నాం. కానీ మరి ఈ దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి భక్తి పరులు ఎప్పుడైనా అలా మాట్లాడారా లేదా అని ఆలోచన చేద్దాం. ఈ యొక్క సమయమందు ఒక భక్తుడు, పౌలు భక్తుడు, ఈ పౌలు భక్తుని యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటనను బట్టి ఈ యొక్క పరీక్షలు అనేవి ఎంత కఠినతరంగా ఉంటాయో మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఒకసారి మన విశ్వాసానికి పరీక్ష కాలం ఇదే అనేటటువంటి అంశంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం భాగం నుండి 34వ వచనం భాగం వరకు మనం ఆలోచన చేద్దామండి. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు అదేవిధంగా అతనికి సహోదరుడిగా ఉండి దేవుని సేవలో ఉన్నటువంటి మరి యొక్క యవనస్తుడు, ఆయన పేరు శీల, వీళ్ళిరువురు కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటన చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, సూచక క్రియలు చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వీళ్ళ ప్రయాణమే వెళుతూ ఒకనొక ప్రాంతానికి వచ్చారు. 16వ వచనానికి వెళ్ళేటప్పటికి, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుడి చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఇక్కడ ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా అనగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, లేదా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, లేదా దేవాలయానికి వెళ్ళేటప్పుడు, లేదా ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపించేవారు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు, అతనికి సహోదరుడిగా ఉండి దేవుని పరిచర్యలో ఆయన వెన్నంటూ ఉన్నటువంటి శీల గారు. వీళ్ళిరువురు కూడా ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు, అంటే వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు, వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ఇలాగ వెళ్ళేటప్పటికి వీళ్ళకు ఎదురుగా ఒక చిన్న అమ్మాయి వచ్చింది. చిన్నది చిన్నదంటే మరీ చిన్న అమ్మాయి కాదులేండి, ఒక యవనస్తురాలైనటువంటి ఒక అమ్మాయి వచ్చింది, ఎదురుగా వచ్చింది. ఇక్కడ ఆమెను గురించి పరిచయం చేస్తూ పుతోను అను దెయ్యము పట్టినదై అంటున్నారు. ఈ అమ్మాయిని అపవాది అనేవాడు పట్టి పీడిస్తున్నాడు, సాతాను యొక్క బందీగా మారిపోయినటువంటి అమ్మాయి, ఒక యవనస్త్రాలు సాతాను చేత పట్టబడి, సాతాను చేత బంధింపబడి ఆ ఊర్లో తిరుగుతూ ఉన్నది. ఆ ఊర్లో పౌలు గారు, శీల గారు ప్రార్థన స్థలానికి వెళ్ళేటప్పటికీ ఎదురుగా వచ్చింది ఇవి పేరు పుతోను అను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది. ఈమె ఏం చేస్తుందంటే సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచు ఉన్నది. అంటే మనకి పూర్వకాలంలో ఇంటింటికి కొంతమంది తిరిగేవాళ్ళు సోది చెప్తామనేసి, అనగా జరిగింది చెబుతాను, జరగబోయేది చెప్తాను, నిన్నటి చెప్తాను, మొన్నటి చెప్తాను, అమ్మ పొలుగు జగదాంబ పొలుగు అంటూ కొంతమంది స్త్రీలు ఒక తట్టబుట్ట పట్టుకుని తిరిగేవాళ్ళు. కొన్ని కొన్ని సినిమాల్లోనూ సీరియల్లో కూడా ఆ యొక్క పాత్రలు ఇప్పటికీ కూడా మీకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈమె కూడా ఆ యొక్క గ్రామం అంతా తిరుగుతూ ఏ కొన్ని విషయాలు చెప్తుంది. అలాగే విషయాలు చెప్పేటప్పుడు ఎవరైతే ఆమె ద్వారా ఆ యొక్క విషయాలు చెప్పించుకుంటారో ఆ చెప్పించుకున్న వాళ్ళు కొంత ధనాన్ని ఇస్తారు. ఈ ధనం అంతా తీసుకెళ్ళి అమ్మాయి ఏం చేస్తుందంటే వేరే యజమానులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తుందండి. ఈమె స్వప్రయోజనానికి సొంతంగా తన ఒక వృత్తిని, ఒక వ్యాపారాన్ని పెట్టుకోలేదు, ఆమెను దెయ్యం పట్టింది.
దెయ్యం పట్టి ఆమె అలా తిరుగుతూ తిరుగుతూ కొన్ని కొన్ని విషయాలు కుటుంబానికి చెప్పేటప్పుడు, వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు అనేటప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఆమెకు సమర్పించడం, ఒక కానుక రూపంలో ఇవ్వటం, ఆ డబ్బులన్నీ తినవాడు కూడా మనసు పట్టుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వటం. అంటే ఈ సిచ్యువేషన్ మనం ఆలోచన చేస్తే, ఒక జాతకాలు చెప్పేటటువంటి వ్యక్తి ఒక ఊరంతా తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి కొన్ని కొన్ని విషయాలు చెప్పేటప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు పళ్ళు పలహారాలు కానీ లేదా డబ్బులు కానీ కొత్త చందా కానీ లేదా కానుక కానీ ఆయనకి ఇస్తారు. ఆ యొక్క జాతకం చెప్పినటువంటి వ్యక్తికి ఆయన అవన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. అది ఆయన యొక్క సొంత బిజినెస్. అయితే ఇక్కడ ఈమె తన బిజినెస్ కాదు ఇది. ఈమె చెప్తుంది, చెప్పినందుకు వాళ్ళు ఏవైతే ఇస్తున్నారు, కానుక ఇస్తున్నారు, ఈ వచ్చినటువంటి చందా లేదా కానుక అక్కడ వాళ్ళు తీసేసుకుంటున్నారు యజమానులు. వాళ్ళకి బహులాభం వస్తుందంటండి, చాలా లాభాలు వస్తున్నాయన్నమాట. కాబట్టి బహులాభం సంపాదించుచు ఒక చిన్నది ఎదురుగా వచ్చింది. తర్వాత 17 వచనంలో ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈమె ఎదురుగా వచ్చిన ఆమె పౌలు గారు, శీల గారు వాళ్ళ యొక్క పని నిమిత్తం అనగా ప్రార్థన నిమిత్తమై వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ వెనకాలే ఫాలో అవుతుంది. ఈమె అప్పటి వరకు ఏం చేసిందంటే ఇంటింటికి తిరుగుతుంది, ఊరూరా తిరుగుతుంది, సోది చెప్తుంది. అయితే ఇప్పుడు పౌలు గారు శీల గారిని చూసిన తర్వాత వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో వారిని వెంబడిస్తూ వాళ్ళ వెనకాలే వెళ్ళి ఈమె కొన్ని విషయాలు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఈ మనుషులు ఎవరా మనుషులు అంటే, ఒకటి పౌలు గారు, రెండవది శీల గారు. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, దేవుని పరిచారకులు, దేవుని పిల్లలు. వెళ్ళు సర్వోన్నతుడు దేవుడు, ఆయన యొక్క పిల్లలు వెళ్ళు అనేసి చెబుతూ, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్తుంది. వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు అని చెప్తుంది. వీళ్ళు మీకు రక్షణ ఇస్తారు, దేవుని యొద్దకు నడిపిస్తారు. దేవుని యొద్ద నుండి వచ్చిన వారు వీళ్ళు, దేవుని సంకల్పాన్ని నడిపించే వాళ్ళు వీళ్ళు. వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురం చేస్తారు, మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తారు అని పౌలు గారు, శీల గారు వాళ్ళు అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ వెనకాల వెంబడిస్తున్నటువంటి పుతోను అనేటటువంటి దెయ్యం పట్టినటువంటి చిన్నది కేకలు వేసి చెప్తుంది, అందరికి వినిపించేటట్టుగా మాట్లాడుతుంది. ఏమండి కేకలు వేసి చెప్పారు, ఆమె ఇలాగున అనేక దినములు చేయిచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదలి పొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదలిపోయెను. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు గారిని, శీల గారిని చూసి ఈ దెయ్యం పట్టినటువంటి చిన్నది ఏమందంటే, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వచ్చారు అని మామూలుగా ఉన్నటువంటి అమ్మాయికి అయితే తెలుస్తుందా? తెలియదండి. కానీ ఈ అమ్మాయికి ఎందుకు తెలిసింది? ఆ ఊర్లో ఇంకా చాలామంది అమ్మాయిలు ఉంటారు కదా, చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళెవ్వరికీ తెలియనటువంటి విషయం వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులని, వీళ్ళు చెప్పేటటువంటి మాటలు వింటే రక్షణ పొందుకుంటారని, పరలోకం వెళ్తారని ఈ పాపకి, ఈ అమ్మాయికి ఎందుకు తెలిసిందంటే, ఈ అమ్మాయిని దెయ్యం పట్టుకుంది కాబట్టి తెలిసింది. ఒక రోజు అయిపోయింది, మరలా రెండవ రోజున కూడా వాళ్ళు మీటింగ్కి వెళ్తున్నారు. రెండవ రోజున కూడా ఈమె వారిని వెంబడిస్తూ వెళ్తుంది. మరలా కేకలు వేస్తుంది, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురం చేస్తారు అని తెలియజేస్తుంది. మరలా నెక్స్ట్ డే అయిపోయింది, తర్వాత ఇంకొక రోజు వచ్చింది. ఇలాగ అనేక రోజులు పౌలు గారిని, శీల గారిని చూసి కేకలు వేసి చెబుతుందండి. ఒకనొక రోజున పౌలు గారు ఆలోచన చేశారు, ఈ చిన్నది, ఈమె చేసేటటువంటి పనిది, ఈమె చేసిన దానికి కొన్ని డబ్బులు వస్తున్నాయి, మరి డబ్బులు వస్తుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళే తీసేసుకుంటున్నారు. అలా తీసేసుకుంటున్నారు. ఈమె అయితే అపవాది చేత బంధింపబడింది, అపవాది యొక్క చెరలో ఉన్నది, సాతాను యొక్క చెరలో ఉన్నది. ఈమె బంధింపబడి ఉన్నది. ఈమె ద్వారా కాసులు సంపాదించే వాళ్ళైతే యజమానులుగా చలామణి అవుతున్నారు. కష్టమేమో ఈ పాపదే, లాభమేమో వాళ్ళది. అయితే ఈమె దెయ్యం పట్టింది అన్నటువంటి ఆలోచన కలిగి పౌలు గారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు నామాన ఆజ్ఞాపించటం లేదా ప్రార్థన చేయటం చేసిన తర్వాత ఈమెను పట్టినటువంటి, పాపను పట్టినటువంటి దెయ్యం అనేది వదిలేసి వెళ్ళిపోయిందండి.
అలాగే ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయిందో ఈమె సోద చెప్పదు, సోద చెప్పకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే యజమానులకు లాభం రాదు, లాభం రాదు. ఈమె ఇన్ని రోజులకు ఇలాగ చేస్తుంది, ఈమె జీవితం పాడైపోతుంది అన్నటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు గ్రామంలో. ఈమె చెబుతుంటే వింటున్నారు, ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తున్నారు, ఈమె దగ్గర ఉన్న ప్రతి పైసా కూడా వాళ్ళైతే రాబట్టుకుంటున్నారు, లాక్కుంటున్నారు. ఎప్పుడైతే పౌలు గారు ఇలా మాట్లాడారో, ఆ మాట విన్న తర్వాత దెయ్యం వదిలి వెళ్ళిపోయిందో, ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయికి సూది చెప్పడం రాదు, సూది చెప్పడం లేదు, లాభం సంపాదించడం లేదు, డబ్బులు సంపాదించట్లేదు, యజమానులకు లాభం లేదండి. 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి ఆమె యజమానులు పౌలును శీలను పట్టుకొని గ్రావపు చావిడిలోనికి అధికారులు యొద్దకు ఈడ్చుకుని పోయిరి. ఈ అమ్మాయి నుంచి వస్తున్నారు, ఒకనొక రోజున ఈమె నార్మల్గా కనిపిస్తుంది, సర్వసాధారణమైన ఒక అమ్మాయిలా కనబడుతుంది, తప్ప సోది చెప్పడం లేదు, సోది చెప్పకపోతే డబ్బులు రావు, లాభం రాదు. గనుక వీళ్ళు ఏమని ఆలోచన చేశారంటే, ఈ అమ్మాయి సోది చెప్పకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఈమెను దెయ్యం వదిలేసి వెళ్ళిపోయింది. ఈమెను దెయ్యం వదిలి ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది అంటే, పౌలు శీల వల్ల వెళ్ళిపోయింది, వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి వెళ్ళిపోయింది. అయితే మనకు లాభం పోయింది, లాభ సాధనం పోయింది, మనకు డబ్బులు వచ్చేటటువంటి ఒక యంత్రమే పోయింది, మనకు లాభం లేదు. ఇంకా ఈ అమ్మాయి వల్ల మనకు ఉపయోగం లేదు, డబ్బులు రావట్లేదు, మనకు లాభం రావట్లేదు అని వీళ్ళు చాలా బాధపడుతున్నారు. అలా బాధపడి పౌలుని శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి తీసుకుని లాక్కుని వెళ్ళిపోయి అక్కడ గ్రామ పెద్దల దగ్గర, అధికారుల దగ్గర కూర్చోబెట్టారు. ఈడ్చుకుని వెళ్ళిపోయారంటండి, ఈడ్చుకుని వెళ్ళిపోయారు, లాక్కుని వెళ్ళిపోయారండి, బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వీళ్ళకి లాభం పోయింది కనుక. 20వ వచనం, అంతట న్యాయాధిపతులు యొద్దకును వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పాను. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ జరిగిన విషయాన్ని చెప్పట్లేదు. ఒక అమ్మాయిని మేము ఈ విధంగా వాడుకుంటున్నాం అంటే, ఆ అమ్మాయి వల్ల మేము లాభం పొందుకుంటున్నాం, వీళ్ళు వచ్చి ఏదో చేశారు అప్పటి నుండి ఆ అమ్మాయి వల్ల మాకు లాభం రావట్లేదని ఈ కారణం చెప్పట్లేదు. వీళ్ళని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక అబద్ధాన్ని లేదా వీళ్ళ మీద ఒక మోసపూరితమైన అబద్ధపు సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, యూదులమైన వీళ్ళు రోమీయులమైన మన మీదకి వచ్చి, మనం అసలు వినడానికే అది పద్ధతిగా అన్నటువంటి మాట, అంగీకరించడానికి యోగ్యమైనటువంటి మాట వీళ్ళు చెప్పట్లేదు. మరలా ఏం చేస్తున్నారంటే, పట్టణాన్ని గలిబిలి చేయుచున్నారు, గందరగోళం చేసేస్తున్నారు అని చెప్తున్నారు. ఇదే మాటను మరలా మనం ఆలోచన చేస్తే, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు. ఏమండి, అంగీకరించడానికి, వినడానికి, అంగీకరించడానికి కూడా యోగ్యమైన మాటలు మాట్లాడటం లేదంటండి. ఎవరు? పౌలు శీల. ఏంటి, వినడానికి కూడా మంచి మాటలు మాట్లాడలేదు వీళ్ళ నోటమట. వినడానికైనను, గ్రహించడానికైనను, ఏమండి, అంగీకరించుటకైనను, చేయటానికైనను, కూడని ఆచారములు, చేయుటకైనను కూడని ఆచారములు అంటే అసలు మంచి ఆచారాలు కాదంటండి. పౌలు గారు చెప్పేటటువంటి మాటలు కానీ, శీల గారు చెప్పేటటువంటి మాటలు కానీ ఆచరించదగ్గవి కాదు, వినకూడనివి, చేయకూడనివి, ఏమండి, ఆచారాలను ప్రకటిస్తూ మన పట్టణాన్ని ఏం చేస్తున్నారంటే, వీళ్ళిద్దరూ కూడా గలిబిలి చేయుచున్నారు, అంటే నాశనం చేసి పడేస్తున్నారు వీళ్ళిద్దరూ అని న్యాయాధిపతులు యొద్దకు, గ్రామపు చావిడిలోనికి, గ్రామ పెద్దల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఒక కంప్లైంట్ తీసుకుని వెళ్ళారు. వీళ్ళని దోషులుగా చిత్రీకరించారు, ఈడ్చుకుని వెళ్ళిపోయారండి, అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. ఈ జనాలందరికీ ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, వీళ్ళంతా కూడా దొమ్మిగా పడిపోయారండి. దొమ్మిగా పడిపోవడం అంటే, ఒకరి మీద 100 మంది పడ్డారనుకోండి, వచ్చి అది కొట్టడానికో, తిట్టడానికో, చంపడానికో, దేనికో దానికి, అది దొమ్మి. అప్పుడప్పుడు దొమ్మి గొడవలు జరుగుతూ ఉంటాయి, అందులో ఎవడు కొట్టాడో, ఎవడు తిట్టాడో, గొడవ ఎందుకు వచ్చింది, ఇంకేమీ తెలియదు. ఏమండి, ఆ వర్గం వాళ్ళకి, ఈ వర్గం వాళ్ళకి కూడా చాలా గాయాలు పాలైపోతారు, చాలామంది చనిపోతారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే మన యొక్క పట్టణాన్ని యూదులు వచ్చి మన రోమ పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు,
ఆచరించదగ్గనవి, అసలు మంచి పద్ధతులు ఇలాంటివి ఏమి చెప్పట్లేదు, నాశనం చేసేస్తున్నారు అంటున్నారు. అప్పుడు జనులంతా దొమ్మిగా వచ్చి వారి మీద పడి, ఏమండి ఇలాగా దొమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులు అయితే వారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టమని వీళ్ళకి ఆజ్ఞాపించేశారండి. బట్టలు ఊడదీసేశారు. పౌలు గారి బట్టలు, శీల గారి బట్టలు తీసేసి ఒంటి మీద వస్త్రాలు లేకుండా కర్రలు పట్టుకుని, బెత్తాలు పట్టుకుని కొట్టించమనేసి న్యాయాధిపతులు ఒక తీర్పునిచ్చారండి. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటారు, ఏ తప్పు చేయలేదు వీళ్ళు. దేమే చెప్తుంది, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు. వీళ్ళు మీకు ఏం చెబుతారంటే రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు. ఏమండి, దెయ్యానికి ఉన్నటువంటి ఆలోచన, దెయ్యానికి తెలిసింది కూడా ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు తెలియకుండా పోయింది. అందులోకి అందరూ కూడా, అందరికీ తెలియదు అనే విషయం. అక్కడ ఆ అమ్మాయి ద్వారా ఎవరైతే లాభాన్ని పొందుకుంటున్నారో వాళ్ళకి ఈ లాభం ఎప్పుడైతే పోయిందో అప్పుడు వీళ్ళు కక్ష పెట్టేసుకుని లేనిపోని మాటలు, అబద్ధాలను పుట్టించి వీళ్ళను చంపడానికి ఆలోచన చేశారు. ఒక కుట్రపూరితమైన ఆలోచన జరుగుతుంది ప్రియమైన దేవుని వర్లారా. అలా బెత్తాలతో కొట్టేశారండి. 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు కొట్టేశారంటండి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మన విశ్వాసానికి పరీక్ష అంటున్నాం కదండి. మళ్ళీ ఎవరన్నా తీసుకుని వెళ్ళి వాక్యం చెబుతుంటే కానీ, దేవుని మందిరానికి వెళ్తుంటే కానీ కొరడాలతో కొడుతున్నారా, బెత్తాలతో కొడుతున్నారా? లేదండి, లేదు. ఈ రోజున ఇన్ని కఠినమైన పరిస్థితులున్నా ఎవరింట్లోనే వారు ఉండండి, దేవుని ఆరాధన చేయండి, దేవునికి ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు తప్ప, మరి అలాంటప్పుడైతే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారండి అని అడిగితే, దేవుని మందిరమైనా వేరే ఏదైనా ఒక సమూహంగా కూడుకున్నప్పుడు వందల మంది వేల మంది ఉంటారు కనుక, అందులో ఒకరికి ఈ యొక్క వైరస్ సోకితే మిగిలిన వాళ్ళు కూడా వారు వారి కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి కాబట్టి, ఆ గ్రామంతా నాశనం అయిపోద్ది కాబట్టి కొద్ది రోజులు ఆగమంటున్నారు. ఇది మన క్రైస్తవుల మీద ఎవరో కక్ష పెట్టుకుని చేస్తున్నది కాదు. ఇది హైందవ దేవాలయాలను మూసివేశారు, అదేవిధంగా ముస్లిమ్స్ యొక్క మసీదులు మూసివేశారు, పార్కులు మూసివేశారు, స్కూళ్ళు ఆఫీసులు మొత్తం అన్నీ కూడా బంద్ చేశారు. ఇలాంటప్పుడు ఒక వర్గం మీద కానీ, ఒక మార్గం మీద కానీ, ఒక మతం మీద కానీ ఎవరో పగబట్టలేదు ప్రియమైన దేవుని వల్ల. ఇది జరగాలన్నది దేవుడు ఓకే చెబితే తప్ప ఏది జరగదు. ఇక్కడ మనకి ఎలాంటి పరిస్థితులు లేవు. ఎవరికి వారుగా ఇంట్లో ఉండి దేవుని ఆరాధన చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పౌలు గారిని, శీల గారిని తీసుకుని వెళ్ళి ఏమండి అన్యాయపు తీర్పు పాలు చేసి వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను చింపేసి తీసి పాడేసి బెత్తాలతో కొట్టి, అది కూడా చాలదన్నట్టుగా చెరసాలలో వేసేసారండి. చెరసాలలో వేసేసారు, బంధించేశారు వెళ్ళి. ఏమండి చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. 24వ వచనం, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. ఏమండి వీరిద్దరిని ఎప్పుడైతే ఒక కఠినమైన తీర్పు వచ్చిందో, వీళ్ళని అసలు బయటకు వదలడానికే వీల్లేదు, తీసుకుని వెళ్ళి లోపలేసేయండి అని ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో, వీళ్ళ కాళ్ళకు బొండలు వేశారంటే, బొండలు అనగా సంకెళ్ళు, బొండలు వేసి లోపల జైలు. ఏమండి జైలు తలుపులు గురించి మనం ఆలోచన చేస్తే, ఇంట్లోనికి వచ్చినట్టు మనకి హాలు ఏ విధంగా ఉంటుందో, లోపలికి వెళ్తే బెడ్రూమ్ ఎలా ఉంటుందో, ఇంకా లోపలికి వెళ్తే కిచెన్ ఎలా ఉంటుందో, ఏమంటే చెరసల్లో కూడా ముందు గేటు, ముందు జైలు ఒకటి, దాని వెనకాల ఉన్న జైలు ఒకటి, దాని వెనకాల ఉన్న జైలు ఒకటి. అలాగా పౌలు గారిని, శీల గారిని తీసుకుని వెళ్ళి బాగా లోపల ఉన్నటువంటి జైల్లో వేసేసారండి, చెరలో వేసేసారు, బాగా లోపల, అంత లోపలికి త్రోసి వేసి వారి కాళ్ళకు బొండలు వేసి బిగించేశారు. 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇది చాలా విచిత్రమైన సంఘటన. గతవారం మాట్లాడాను, చెరసాల ఉన్నప్పుడు పేతురు గారు ఏం చేశారంటే హాయిగా నిద్రపోయాడు. ఆయనకి ఏ బెంగ లేదు, ఏ భీతి లేదు, ఏ భయము లేదు, ఆయన హ్యాపీగా నిద్రపోయాడు. అయితే ఇక్కడ పౌలు గారు, శీల గారు ఉన్నారు, వీళ్ళ కాళ్ళకు బొండలు వేశారు, అంతకుముందు వీళ్ళ వస్త్రాలు చింపేశారు, కొరడాలతో కొట్టారు, అన్యాయపు తీర్పు వాళ్ళు చేశారు, తీసుకుని వెళ్ళి ఎక్కడో లోపల జైల్లో పడేశారు. పట్టుకుని లోపల జైల్లో, లోపల జైల్లో పడేశారండి. అలాగే ఇంత చేసిన తర్వాత ఇంకా ఇంత భయంకరమైన శిక్ష అనిపిస్తున్నటువంటి వీళ్ళు
అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారంటే, పౌలు గారు శీల గారు ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే మనకు బాగా సంతోషం వస్తే పాటలు పాడుతూ ఉండి, అదేవిధంగా మనకి ఏదైనా బాగా అవసరాలు ఉంటే ప్రార్థన చేస్తాం. క్రైస్తవులు కావచ్చు, వేరే ఇతరులు కావచ్చు, బాగా అలవాటు అయినటువంటి విషయం ఇది. మనకు బాగా ఆనందం ఎక్కువైపోతే పాటలు పాడతాం, లేదా బాగా విషయాలు లేదా దేవునితో మనకు బాగా అవసరాలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. అయితే వీళ్ళు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతున్నారు చూడండి, అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ. పౌలు గారు శీల గారు వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి చూడండి, వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏమో ఏమండి, విపరీతంగా దెబ్బలు తినేశారు. ఏమండి, మనం ఉదయం నుండి పనిచేసి వచ్చామనుకోండి, రాత్రి ఎవరితోనూ సరిగా మాట్లాడరు. ఏమండి, కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేసామా, ఏదో ఒకటి తిన్నామా, ఎక్కడ దగ్గర పడుకున్నామా, నిద్రపోయామా, ఎందుకంటే ఒళ్ళు అలసిపోతుంది లేదా పులిసిపోతుంది, ఒళ్ళు బాగా బరువు ఎక్కిపోయి పులకరంగా ఉంటుంది కాబట్టి పడుకుంటాం. మరి అయితే విపరీతమైన దెబ్బలు కొట్టేశారు వీళ్ళని, మరి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఇంట్లో అయితే వేడి నీళ్ళతో స్నానం చేయించడానికి ఉంటుంది, ఏదో ఆయింట్మెంట్ రాస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరొకరు. ఏమండి, ఎవరొకరు ఏదో ఇంజెక్షన్ చేయించడమో ట్యాబ్లెట్స్ వేయడమో చేస్తారు, చెరసలు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. వీళ్ళ పరిస్థితి చూడండి, ఎక్కడో లోపల ఉన్నటువంటి జైల్లో పడేసారు తీసుకునివెళ్ళి. వాళ్ళ ఒళ్ళంతా గాయాలైపోయాయి, ఒంటిని కప్పుకోవడానికి వస్త్రాలు కూడా లేవు. ఏమండి, అర్ధరాత్రి వేళ మరి ఎలాగ బ్రతికారో తెలియదండి. అలాగ లేచి వెళ్ళు మూలగటం లేదు. ఏమండి, ప్రార్థన చేస్తున్నారు పరలోక ముందు ఉన్న దేవునికి, అదేవిధంగా దేవుని పాటలు పాడుతూ మహింపరుస్తున్నారు. ఏమండి, మనకు ఆరోగ్యం ఉంటేనే పాటలు పాడము, ప్రార్థన చేసుకో, ఆరోగ్యంగా ఉంటేనే. ఏమండి, మూడు పూటలు భోజనం చేసేటప్పటికి మనకి ఒళ్ళు బరువు ఎక్కిపోయి సోమరిపోతులాగా నిద్రపోతుంది. ఏమండి, తినడానికి తిండి ఉన్నప్పుడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో. అసలు దేవునికి మన యొక్క జీవితాల్లో ప్రథమ స్థానం అనేది లేనే లేదు. చిట్ట చివరి స్థానం ఏమైనా ఉంది అంటే అది దేవునికి ఇస్తామంతే, ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు మనల్ని కాపాడాలి కనుక. మన మన హృదయాలలో తల్లికి స్థానం ఉంటుంది, తండ్రికి స్థానం ఉంటుంది, భార్యకు, బిడ్డలకు, తోబుట్టువులకి, అన్నదమ్ములకి, మన బంధువులకి, రక్త సంబంధికులకి, అందరికీ స్థానం ఉంటుంది, కానీ దేవునికి మాత్రం స్థానం ఉండదు. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇంత పులిసిపోయినటువంటి దేహాలతో ఏదో మూల కూర్చుని మూలుకోవడం మానేసి లేదా నిద్రపోవడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అర్ధరాత్రి వేళ దేవుని నామాన్ని పాటల ద్వారా మహింపరుస్తున్నారు, అదేవిధంగా ప్రార్థన చేస్తున్నారు. దీనిని ఏ క్రైస్తవుడు కూడా మర్చిపోకూడదండి, ఏ క్రైస్తవుడు కూడా మర్చిపోకూడదు. ఏమండి, మనకు ఆనందం ఉంటే ఒకలాగా, దుఃఖం ఉంటే ఒకలాగా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాం మనం. అయితే ఇది కూడా మనకు ఒక పరీక్ష కాలమే, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి రోజుల్లో మనకి తినడానికి ఏ విధమైన లోటు ఉండేది కాదు, తాగడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండడానికి కానీ, తిరగడానికి కానీ, ఉద్యోగానికి కానీ, చేతి నిండా డబ్బులకు కానీ ఏ లోటు ఉండేది కాదు, ఏ కష్టము ఉండేది కాదు, ఏ కష్టము కూడా ఉండేది కాదు. మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, ఆనందంగా ఉండేవాళ్ళం, హాయిగా ఉండేవాళ్ళం. తినాలనుకున్నావు తినేవాళ్ళం, వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళేవాళ్ళం, తిరగాలనుకున్న చోటుకి తిరిగేవాళ్ళం, ఆడేవాడు ఆటలు, పాడేవాడు పాటలు, ఎవడిష్టం వచ్చినట్టుగా ఆడు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, దినాలు, తద్దినాలు, పుట్టినరోజులు, వేడుకలు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికేవారు. ఈరోజున అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇది కూడా మనకు ఒక పరీక్ష కాలమే. మరి ఇంత ఇంటిలో నుండి బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి మనం ఈ రోజుకి 24 గంటల్లో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు పాటలు పాడుతున్నాం, ఎంతసేపు వాక్యాన్ని వింటున్నాం, ఎంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఇది మరి మనకు కూడా పరీక్షాకాలం కదా. ఒకనొక రోజున చెరసాల్లో మగ్గిపోతూ దెబ్బలతో రక్తపు మడుగులో కొట్టుకుంటున్నటువంటి వేళ్ళే హాయిగా దేవునామాన్ని ప్రార్థన చేస్తున్నారు, దేవునామాన్ని పాటల ద్వారా మహింపరుస్తుంటే ఈరోజు మూడు పూటలు తిండి పెడుతున్నటువంటి దేవుడు. బయట ఎందరో చచ్చిపోతున్నారు, మనం హాయిగా ఉన్నాం కదా. ఈ కరోనా వైరస్తో లక్షల మంది చచ్చిపోతున్నారు, లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. మనమైతే చాలా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. అసలు మరి మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నామా? ఏమండి, వీళ్ళ కష్టం ముందు మన కష్టం ఎంత చెప్పండి. అసలు మంది కష్టం అంటారా? లేదు కదా, మనం హ్యాపీగా తింటున్నాం, హాయిగా పడుకుంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఏమండి, మనకి ఏ విధమైన లోటు లేకుండా ఆకలితో చచ్చిపోకుండా ఉండడానికి గవర్నమెంట్ వారు కూడా సరుకులన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు, నెలకు 3 సార్లు ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా దేవుడు మనకు మేలు చేస్తుంటే
అసలు ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నామండి మనం, పాటలు పాడే వాళ్ళుగా ఉన్నామా, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళుగా ఉన్నామా. అందుకని పౌలు భక్తుడు శీల యొక్క భక్తుల యొక్క జీవితాలు మనల్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళకి సమయం లేదు. ఏమంటే ఎవడన్నా జైల్లో పాటలు పాడతారా చెప్పండి? అసలు ఏ వేరే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరికన్నా కౌరు పంపించాలి, ఎవరితో అన్న రికమెండేషన్ చేయించుకోవాలి, ఏదో ఒక ఆఫీస్ అని బతుకులాడుకోవాలి. ఈ జైల్లో నుంచి ఎలాగలాగా బయటపడాలి, బయటకు వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి. ఇలాంటి ఆలోచనలే తప్ప ఈ జైల్లోనే పాటలు పాడుకోవాలి, జైల్లోనే ప్రార్థన చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉండవు ప్రియమైన దేవుని వల్లారా. ఏమండి వీళ్ళు ఎప్పుడైతే అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని నామాన్ని ప్రార్థన చేస్తున్నారో, ఆ చుట్టూ ఉన్నటువంటి ఖైదీలంతా ఏం చేస్తున్నారండి? వింటున్నారంట. చూడండి ఎంత మంచిగా వ్రాయబడిందో, ఖైదీలు వినుచుండిరి. సమాజం వింటలేదండి, వీళ్ళ సమాజంలో తిరిగారు మనుషుల మధ్య. మనుషులు ఏం చేశారు? ఏమండి బెత్తాలు తీసుకుని కొట్టారు, బట్టలు ఊడదీశారు, అన్యాయపు తీర్పు పాలు చేశారు, ఈడ్చుకుని వచ్చేసారు గ్రామపు చావిడిలోనికి, ఈడ్చుకుని వచ్చేసారు. వీళ్ళని చాలా చిత్రహింసలు చేశారు మనుషుల దగ్గరికి వెళ్ళి చెబితే. మరి ఖైదీలు ఎవరు? ఖైదీలు కూడా మనుషులు కాదా? వాళ్ళు కూడా మనుషులే, కానీ ఒకనొక రోజున ఏదో ఒక తప్పు చేసి ఈ సమాజంలో ఉండడానికి ఆస్కారం లేక ఒక దెబ్బలు తిని ఒక పనిష్మెంట్ అనుభవించి ఒక శిక్ష అనుభవించి ఒక మూర్ఖులుగా ఒక క్రూరులుగా ఒక చెడ్డవారిగా సమాజం చేత ముద్రింపబడి సమాజానికి దూరంగా వెళ్ళిపోయి శిక్షను అనుభవిస్తున్న వారు ఖైదీలు. వాళ్ళ హృదయాలు కఠినంగా ఉంటాయా? సమాజంలో ఉన్న వాళ్ళ యొక్క హృదయాలు కఠినంగా ఉంటాయా? అవండి మనం బాగా ఆలోచించామనుకోండి, సమాజం ఎప్పుడు ఏమనుకుంటుంది అంటే సమాజంలో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు. ఎందుకు చెడ్డోళ్ళు? జైల్లో ఎవరు ఉంటారంటే రేప్ చేసిన వాళ్ళు ఉంటారు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు ఉంటారు. ఏమండి ఇలాగ ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు, కబ్జా చేసిన వాళ్ళు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు. అంటే సమాజం ఎప్పుడు ఏమనుకుంటుంది అంటే జైల్లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు, మరి సమాజంలో ఉన్న వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇక్కడ సమాజంలో ఉన్న వాళ్ళు దేవుని మాటలు వింటున్నారా, జైల్లో ఉన్న వాళ్ళు దేవుని మాటలు వింటున్నారా? జైల్లో ఉన్న వాళ్ళు దేవుని మాటలు వింటున్నారు, సమాజంలో ఉన్న వాళ్ళు కొరడాలతో కొట్టారు లేదా బెత్తాలతో కొట్టారు, అన్యాయంగా దుమ్మిగా మీద పడిపోయారు, అన్యాయపు తీర్పు తీర్చారు వీళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు. జైల్లో ఉన్నారు వీళ్ళు మూర్ఖులు, క్రూరులు, మృగాళ్ళు అంట అనిపించుకున్నటువంటి వాళ్ళేమో పౌలు గారు పాటలు పాడుతుంటే, శీల గారు పాటలు పాడుతుంటే, పౌలు గారు ప్రార్థన చేస్తుంటే, శీల గారు ప్రార్థన చేస్తుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఖైదీలంతా వచ్చి అక్కడ కూర్చున్నారండి. వీళ్ళకి ఒకటే పని, క్రైస్తవుడికి ఎప్పుడు ఒకటే పని అండి, జైల్లో ఉన్న దేవుని కోసం మాట్లాడాలి, దేవుని కోసం బ్రతకాలి. సమాజం మధ్యలో బ్రతుకుతూ ఉన్న దేవుని కోసం మాట్లాడాలి, దేవుని కోసం బ్రతకాలి. వీళ్ళు చేసింది అదే. సమాజం మధ్యలో ఉన్నారు, దేవుని వాక్యాన్ని చెప్పారు, పాటలు పాడారు, ప్రార్థన చేశారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. జైల్లో ఉన్న మరలా అదే చేస్తున్నారు, అక్కడ కూడా పాటలు పాడుతున్నారు, అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇది క్రైస్తవుడు నేర్చుకోవాలండి. మరొకటి, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, ఆ బాధలో కూడా దేవుని నామాన్ని వాళ్ళు మహిమపరుస్తున్నారు. మనకి ఏ బాధ లేకపోయినా సరే మనం దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళుగా ఉండం ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే ఈ యొక్క టైటిల్ పెట్టడం జరిగిందండి, మన విశ్వాసానికి పరీక్ష కాలం ఇదే. ఒక పరీక్ష ఇది. నీకు అన్నం సమృద్ధిగా ఉండేది నిన్న మొన్నటి వరకు, ఒకవేళ ఈరోజు నీకు అన్నం లేదనుకో, మరి అన్నం ఉన్నప్పుడు ఎలా ఉన్నావు దేవుని దగ్గర? ఈరోజు అన్నం లేనటువంటి స్థితిలో ఎలా ఉన్నావు? దేవుని నిన్ను అడుగుతాడు పరీక్ష. నీ చేతి నిండా నాలుగు డబ్బులు ఉండేవి, పని చేసుకునేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు, వ్యాపారం చేసుకునేవాడు. ఈ రోజున స్టేట్ హోమ్, ఇంట్లోనే ఉండాలి, డబ్బులు లేవు నీ జేబులో. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? దేవుడు పరీక్షిస్తున్నాడు నిన్ను. ఒకప్పుడు నీవు నామకార్థంగానో ఎందుకోనో దేవుని నమ్మేసుకున్నావు, ఈరోజున దేవుని యొక్క పరీక్షలో నీవు ఉన్నావు, దేవుడు పరీక్షిస్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడు నాలో ఎలా ఉన్నావు, ఏమీ లేనప్పుడు నాలో ఎలా ఉన్నావని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి నీ పరీక్షలో ఉన్నావని గ్రహించుకోవాలి సోదరుడా సోదరి. ఏమండి ఇక్కడ ఎప్పుడైతే ఖైదీలు కూడా వింటున్నారో ఈ యొక్క పాటలు ప్రార్థన 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ విధంగా దేవునికి ఆరాధన జరుగుతుందో, దేవుని నామం మహింపరచబడుతుందో, అకస్మాత్తుగా మధ్యరాత్రి వేళలో
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. మహాభూకంపము కలిగింది అర్ధరాత్రి వేళ. ఈ అర్ధరాత్రి వేళలో మహాభూకంపం కలిగింది అంటండి. మామూలుగానే చిన్న చిన్న భూకంపాలు కలిగినప్పుడే దేశాలు దేశాలు నాశనం అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్న భూకంపాలు కలిగినప్పుడు ఏమండి, బిల్డింగులు పడిపోతాయి, బిల్డింగులు పడిపోతాయి, చాలా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది, చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి, దేశాలు దేశాలు నాశనం అయిపోతాయి, దేశాలు దేశాలు నాశనం అయిపోతాయి చిన్నపాటి భూకంపాలు కలిగినప్పుడే. అయితే ఇక్కడ వచ్చినటువంటి భూకంపం చిన్నపాటి భూకంపం కాదండి, ఇది ఇది మహాభూకంపము. మహాభూకంపం, ఈ మహాభూకంపం జరిగినప్పుడు ఏం జరిగింది? 26వ వచనంలో చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏం జరిగిందంటే, చెరసాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఖైదీల యొక్క బంధకాలన్నీ ఊడిపోయండి. చెరసాల్లో ఖైదీలు ఉన్నారు, ఈ ఖైదీలకి చేతులకి కాళ్ళకి వేసినటువంటి బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీల బంధకాలు ఊడిపోయాయి. ఈ బంధకాలే కాదు, ఈ యొక్క బంధకాలే కాదు, చెరసాలకి ఉన్నటువంటి గేట్లు తలుపులన్నీ కూడా ఊడిపోయాయి. తలుపులు ఊడిపోయాయి, బంధకాలు కూడా ఊడిపోయాయి అర్ధరాత్రి వేళ. ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే, బంధకాలు లేవు కాబట్టి పారిపోయేవాడు పారిపోవచ్చు, గేటు కూడా తాళాలు తీసేసి ఉన్నాయి, గేట్లు కూడా ఊడిపోయాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అయితే మరి ఏం జరిగింది, అందరి బంధకాలు ఊడాయి 27వ వచనంలో. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. 26వ వచనంలో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇది మహాభూకంపం కనుక ఇక్కడ ఎవరు కూడా చెరసాల తలుపులు తీయకుండగానే మొత్తం తలుపు మొత్తం ఊడిపోయింది. ఎవరు కూడా ఆ యొక్క ఖైదీల యొక్క సంకెళ్ళు ఓపెన్ చేయకుండగానే సంఖ్యలు కూడా ఊడిపోయాయి. కాళ్ళకు వేసినటువంటి బొండలు లేదా బంధకాలు అవి కూడా ఊడిపోయాయి. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలంతా పారిపోవడానికి ఒక బహుచక్కని అవకాశం అన్నమాట. ఇది కూడా అర్ధరాత్రి వేళ. ఎవరు బ్రతికారు, ఎవరు చచ్చిపోయారు, ఎవరు శిథిలాల కింద పడ్డారో ఏమండి, ఏమీ తెలియనటువంటి భయానకమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు 27వ వచనంలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. చెరసాల నాయకుడు, ఉదయాన్నే అధికారులు వస్తారు. అధికారులు వచ్చిన తర్వాత ఈ చెరసాల ఉన్నటువంటి ఖైదీలు ఏరి అని అడుగుతారు. రాత్రి భూకంపం వచ్చింది, ఈ చెరసాల తలుపులన్నీ ఊడిపోయాయి, వాళ్ళ బంధకాలు ఊడిపోయాయి, పారిపోయారని చెబితే అధికారులు వచ్చి ఈయన చంపేస్తారని ఒక భయంతో ఇతను ఏం చేయాలనుకుంటున్నాడంటే, వీళ్ళందరి గురించి సమాధానం చెప్పలేక నన్ను నేనే చంపేసుకోవటం ఉత్తమం, కత్తి తీసుకుని తనను తను చంపుకొని పోయాడు. అంతలో ఏమైందంటే 28వ వచనంలో పౌలు, నీవు ఏ హానియూ చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చీకటి అవండి, అర్ధరాత్రి, అందులో ఒక భూకంపం కలిగింది, ఇలాంటి భయానకమైన పరిస్థితిలో ఇతన్నితను అనగా ఒక రకం చెప్పాలంటే ఆత్మహత్య, ఈ విధంగా చంపుకోవాలన్నటువంటి ఒక ఆలోచనలోనికి వచ్చేసినప్పుడు పౌలు గారు ఈ విషయాన్ని గ్రహించి, నీవు ఏ హానియూ చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను, గట్టిగా చెప్పారన్నమాట అండి, గట్టిగా చెప్పారు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిలపడ్డారండి. ఎవరు? చెరసాల నాయకుడు. ఫస్ట్లో వీళ్ళిద్దరు వచ్చి ఆయన లోపలికి గెంటేసి మరి తాళాలు వేసాడు కదా ఆయనే, కాళ్ళకు చేతులకు బొండలు వేసి బిగించేశాడు కదా ఆయనే చెరసాల నాయకుడు. ఎప్పుడైతే పౌలు గారు శీల గారిని చూసి వణుకుతూ లోపలికి వచ్చి దీపం తెమ్మని ఆ దీపం వెలుగులో వారిని చూసి వాళ్ళకు సాగిలపడి నమస్కారం చేశాడండి, సాగిలపడ్డారు. ఏమండి, లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకులు సాగిలపడి
వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను అంటే ఈయనకు కూడా తెలుసు. పౌలు గారు శీల గారు చేసింది ఏంటంటే ఒక రకంగా ఏంటంటే సమాజం ఏం చెబుతుంది, సమాజంలో ఒక వినికిడి దైవం ఏం చెప్పిందండి అక్కడ, ఈ వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు రక్షణ మార్గాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు వీళ్ళు అని దెయ్యం ముందుగానే సాక్ష్యం చెప్పింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏదేదో ఆచారాలు పట్టుకొచ్చేసారు, వేరే మతాన్ని ఏదో చెప్తున్నారు, మన వినకూడనివి ఆచరించదగనవి అంటూ కొన్ని సాకులు చెప్పారు. అయితే వీళ్ళకి అర్థమైంది, జైల్లో పెట్టేశారు, అర్ధరాత్రి వేళ అయిన పాటలు పాడటం, భక్తిగా ఉండటం, ప్రార్థన చేయటం, మిగిలినటువంటి తోటి ఖైదీలు కూడా ఆ యొక్క సందర్భం ఉండటం, పారిపోవడానికి అవకాశమే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మనలాంటి వాళ్ళు మేమనుకుంటామంటే దేవుడు నాకు మేలు చేశాడు, నన్ను విడిపించడానికే భూకంపాన్ని కలిగించాడు అని మేము అక్కడ నుండి లగెత్తుకుని వెళ్ళిపోతాం, అంటే అక్కడ నుండి పరిగెట్టుకుని వెళ్ళిపోతాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను నీతిమంతుని గనుక, నేను సేవకుని గనుక, నేను చెరసాల్లో ఉండటం దేవునికి ఇష్టం లేక, దేవుడే భూకంప రూపంలో వచ్చి భూకంపాన్ని రప్పించి నన్ను రక్షించడానికి ఇలాంటి ప్రయత్నాన్ని చేశాడని మనమైతే పారిపోతాం. కానీ ఈయన అలా వెళ్ళిపోలేదు, ఈయన వెళ్ళలేదు, శీలగారు వెళ్ళలేదు, వీళ్ళిద్దరు వెళ్ళలేదు, అంతకు ముందు నుంచి ఉన్నటువంటి ఖైదీలు కూడా వెళ్ళలేదు. నిజానికి అక్కడ పౌలు గారు శీలగారు లేకపోతే ఎవరు ఉండరండి. ఎందుకుండ్రంటే వాళ్ళు ఎప్పుడు నుండో కుటుంబాన్ని వదిలేసుకుని అందరికీ దూరం అయిపోయి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. అలాంటిది అవకాశం వస్తే ఊరుకుంటారు చెప్పండి, ఏమండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు, బంధకాలు లేవు, సంఖ్యలు లేవు, ఏమంటే గేట్లకి తాళాలు లేవు, అసలు ఏమీ లేవు, ప్రహారీ కూడా ఎక్కాల్సినటువంటి పని లేదు, ఏమంటే గేటు తోట దూకాల్సినటువంటి పని లేదు, ఏమండి జైల్లో ఉన్నటువంటి ఊసలు గెంటుకుని రావాల్సినటువంటి పని లేదు, ఏ పరిస్థితి లేదండి. ఏమండి హ్యాపీగా వెళ్ళిపోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది, అయినా వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఈయన ఆలోచించాడు, ఈ పౌలు గారు శీల గారు వీళ్ళ యొక్క భక్తిని బట్టి మిగిలినటువంటి ఖైదీలు కూడా ఏ తప్పు చేయలేదు. అసలు ఖైదీలు ఎక్కడికి ఎందుకు వచ్చారు, ఏదో తప్పు చేసే కదా ఇక్కడికి వచ్చారు. కానీ వెళ్ళిపోవడానికి అవకాశం వచ్చినా సరే వెళ్ళిపోలేదు వీళ్ళు. అంతకుముందు చాలాసార్లు ఆర్జీ పెట్టుకుంటారు, కుటుంబాన్ని చూడాలి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా శిక్ష కొంచెం శిక్షకాలను తగ్గించండి, నన్ను ఇంటికి పంపించేయండి, నేను మారిపోయాను మారిపోయాను మారిపోయానని గవర్నమెంట్కి అప్పీలు పెట్టుకుంటూ ఉంటారు అర్జీలు. దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే పంపిస్తారు. అయితే అలాంటివి ఎన్నో ప్రయత్నాలు అయిపోయాయి వీళ్ళందరికీ, కానీ వీళ్ళ జైల్లోనే జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోవడానికి అవకాశం వచ్చింది, కానీ ఎవరో వెళ్ళట్లేదు. ఈ నీతిమంతులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఖైదీలు కూడా ఎలా మారిపోయారంటే వాక్యాన్ని బట్టి నీతిమంతులుగా మారిపోయారు. ఏమండి వీళ్ళని బయటికి తీసుకుని వచ్చి రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా, నేను ఎవరు అడుగుతున్నారు రక్షణ, ఏమండి చెరసాల నాయకుడు అడుగుతున్నాడండి రక్షణ కావాలని. ఎప్పుడు అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ. ఏమండి అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారంటండి. ఎవరు అంటే పౌలు గారు శీల గారు. ఎప్పుడు అంటే జైల్లో నుండి చెరసాల నాయకుడు ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి వేళ వారికి వాక్యాన్ని బోధించారు. ఏమండి ఏమండి అర్ధరాత్రి వేళ ఎవరన్నా వాక్యం వింటారా, పొద్దున చెప్తేనే వినరు, మధ్యాహ్నం చెప్పినా వినరు, సాయంత్రం మాటలు చెప్పినా వినరు. చర్చిలో 2 గంటల ఆరాధన అంటే 1 అరగంట కూడా నోరు మూసుకుని సైలెంట్గా కూర్చుని అక్కడ చెప్పేటటువంటి వాక్యాన్ని వినరు. అలాంటిది భూకంపం వచ్చినటువంటి పరిస్థితి, అలాంటిది వీళ్ళు చెప్పే వాళ్ళకు కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఎందుకంటే ఒళ్ళంతా గాయాలైపోయాయి. అయినా సరే అర్ధరాత్రి వేళ భూకంపం వచ్చినటువంటి ఆ స్థితిలో వాక్యం వింటున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి చూడండి. అర్ధరాత్రి వేళ ఎవరు వినరండి, అసలు మంచి నిద్రలో ఉన్నవాళ్ళు లేపి మన ఏమన్నా అడిగామనుకోండి సమాధానం గట్టిగా చెప్తారా, చెప్పరు. లేపిన వాళ్ళు 4 అందుతారు అవసరమైతే. అలాంటి అర్ధరాత్రి వేళ వెళ్ళి వాక్యం చెప్పడం ఏంటి చూడండి, అంటే వీళ్ళు ఎంత భక్తిగా ఉంటున్నారో ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తీస్మము పొందిరి. ఏమండి ఎంత గొప్ప సంఘటన జరుగుతుందో చూడండి. ఎప్పుడైతే ఈ పౌలు గారు శీల గారు వాక్యం చెప్పారో ఆ వాక్యం విన్న తర్వాత వాళ్ళకు మారు మనసు వచ్చిందండి, అయ్యో ఇలాంటి నీతిమంతులన నా చేతులతో కొట్టాము, ఇలాంటి నీతిమంతులన చిత్రహింసలు చేశాము, అయ్యో మేము చాలా తప్పు చేశామని
అర్ధరాత్రి వేళ వారిని వల్ల బయటికి తీసుకుని వచ్చి గాయాలు కడిగారండి. అప్పుడు వరకు వీళ్ళకి మందు ఎవరు రాయలేదు, వేణీళ్ళు ఎవరు పెట్టలేదు, ఆహారం లేదు వీళ్ళకి, ఆకలి దప్పిక అవండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భూకంపం వచ్చి మరి ఏ రాళ్ళ మీద పడ్డా ఏ గేటు మీద పడిందో తెలియదు గారండి. ఇలాంటి భయానకమైన పరిస్థితిలో ఉన్నా సరే వీళ్ళ వాక్యాన్ని చెప్పారు, ఇంట్లో ఉన్నటువంటి సహోదరులందరికీ చెప్పారు. వీళ్ళంతా వాక్యం విన్నారు, వాళ్ళకి మారు మనసు వచ్చింది. ఎప్పుడైతే దేవుని ప్రేమ వారు రుచి చూశారో ఈ పౌలుని శీలను బయటకు తీసుకుని వచ్చి ఏమండి వారి గాయాలన్నీ కడిగారండి, గాయాలు కడిగారు. అప్పుడు మరలా వెంటనే అతడును అతని ఇంటరున్న వారందరూ బాప్తిసం కూడా తీసుకున్నారండి. అర్ధరాత్రి వేళ మన బాప్తిసం కావాలని అడిగామనుకోండి, సంవత్సరం అంతా మానకుండా దేవుని మందిరానికి రావాలని చెప్తారు. ఏమండి బాప్తిసం కావాలన్నాం అనుకోండి, 7 వారాలు మానకుండా దేవుని మందిరానికి రమ్మని చెప్తారు. ఏమండి ఇక్కడ చెరసాల నాయకుని యొక్క కుటుంబం అప్పటికప్పుడు వాక్యం విన్నారు, విన్న తర్వాత మారు మనసు వచ్చింది, మారు మనసు వచ్చిన తర్వాత పాపక్షమాపణ గురించి తెలుసుకున్నారు, ఏమండి రక్షణ కావాలని కోరుకున్నారు, వెళ్ళారు. పౌలు గారి ద్వారా శీల గారి ద్వారా బాప్తిసం కూడా తీసుకున్నారండి అర్ధరాత్రి వేళ. వీళ్ళు అప్పుడు బాప్తిసం పొందారు 34 వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించుచుండెను. భోజనం ఎప్పుడండి వీళ్ళకి, ఎప్పుడు పెట్టారు భోజనం? అర్ధరాత్రి వేళ భోజనం. ఏమండి ఉదయంలో ఉదయాన్నే తీసుకుని వెళ్ళారు. ఏమండి న్యాయాధిపతులు పెద్దలు గ్రామపు చావిడి ఇదంతా అయింది, సతంగమైంది, చితక్ కొట్టేశారు, బట్టలు పీకేశారు, అవమానపరిచారు, జైలుకి పంపించేశారు. జైల్లో నాయకుడు చేతికి కాలికి బండలు వేశాడు, లోపల ఉన్నటువంటి గదిలోనికి తీసుకుని వెళ్ళి మూలలో పడేశాడు. అర్ధరాత్రి అయిపోయింది, అర్ధరాత్రి వేళ వీళ్ళ పాటలు పాడడం ప్రార్థన చేయటం ఇలాగ గడుపుతూ ఉంటే ఖైదీలు అంతా వచ్చి వింటున్నారు. అలా ఉంటున్నటువంటి సమయంలో భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చిన తర్వాత ఈ చెరసాల నాయకుడేమో తనను తాను చంపేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు పౌలు గారు, నువ్వే పని ఏ హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే హ్యాపీగా ఉన్నాం, నువ్వెందుకు ఏ చచ్చిపోతావు అని అడిగినప్పుడు ఒకసారి లైట్ తెచ్చి అందరినీ చూశాడు. చూసిన తర్వాత వీళ్ళని చూసి వీళ్ళ యొక్క భక్తిని చూసిన తర్వాత సాగిలి పడ్డాడు. మీరు రక్షణ పొందాలంటే ఏం చేయాలి ప్రభు అనేసి అడిగారు. అయ్యలారా వీళ్ళు చెప్పారు, రక్షణ పొందాలంటే వాక్యాన్ని వినాలి, ఈ విధంగా దేవుల్లో ఉండాలని చెప్తే మా వాళ్ళకి కూడా చెప్ప మన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో అందరూ కలిసి వాక్యాన్ని విన్నారు. వాక్యం విన్న తర్వాత మరలా బయటికి తీసుకుని వచ్చి వీళ్ళకు పడినటువంటి గాయాలకి దెబ్బలకి ట్రీట్మెంట్ చేశారు. అంటే ఏదో మందు రాశారు, మందు రాసిన తర్వాత భోజనం పెట్టలేదు, మందు రాసిన తర్వాత మాకు బాప్తిసం కావాలని అడిగారు. మరలా బాప్తిసానికి వెళ్ళారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళారు, అర్ధరాత్రి వేళ భోజనం పెట్టారండి వీళ్ళకి. ఏమండి నిజంగా మన మన కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు ఉంటే అసలు ప్రార్థన చేసుకుంటామా, అసలు వాక్యం చదువుతామా? అర్ధరాత్రి ఎవరన్నా వచ్చి మాకు ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పండి అంటే మన వాక్యం చెప్తామా? అంతే, ఎందుకండి జ్వరంతో ఉంటే వాక్యం చెప్తామా? దగ్గు జ్వరము రొంప నీరసం తలనొప్పి ఇలాంటి ఉంటే వాక్యం చెప్తామా? ప్రయాణం చేసి అలసిపోతే వాక్యం చెప్తామా? అర్ధరాత్రి వేళ వాక్యం చెప్తామా? అర్ధరాత్రి వేళ ఎవరొకరు వచ్చి నాకు బాప్తిసం కావాలని అడిగితే బాప్తిసం ఇస్తామా? పొద్దున్నే రావచ్చు కదయ్యా అని అడుగుతామండి. ఏమండి పౌలు గారిని శీల గారిని చూస్తే ఇలాంటి పరిస్థితులే మనకు లేవు ఈ రోజున. ఏమండి తినగలిగినంత తిండుంది, ఏమండి ఉండడానికి ఇల్లులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇంట్లో దేనికి లోటు లేదు, మనకి అన్నీ ఉన్నాయి. దేవునికి మాత్రం మన దగ్గర స్థానం లేకుండా అయిపోయింది ప్రియమైన దేవుని వర్లారా. ఇది పరీక్షాకాలం. పరీక్షాకాలం అని ఎందుకు అంటున్నానంటే క్రైస్తవ్యంలో నిజమైన భక్తి పరులు ఉంటారు, విశ్వాసులు నామకార్థ వేషధారణ కలిగినటువంటి భక్తి పరులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఇవే కాదు, ఇంకా చాలా వచ్చాయి అనుకోండి. ఎంతమంది యేసుక్రీస్తు వారిని పట్టుకునే ఉంటారు, ప్రభువా బ్రతికితే నీకోసం బ్రతుకుతాను, చచ్చిపోయినా పర్వాలేదులే, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, నాకు ఆహారం లేకపోయినా పర్లా, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, వస్త్రం లేకపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను, చచ్చిపోతే మీరు ఉన్నటువంటి లోకానికి వచ్చేస్తాను ప్రభు అని ఎంతమంది విశ్వాసాలను కాపాడుకుంటారు చెప్పండి. ఇలాంటి దినాల్లో ఇంకొక 4-5 నెలలు లాక్డౌన్ అన్నారనుకోండి, ఇంట్లో నుండి బయటకు రాలేనటువంటి స్థితి అన్నారనుకోండి, ఒకవేళ నిజంగా ఇంట్లో ఎవరన్నా లేచి ప్రార్థన చేసుకోవడానుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అనుగుమ్మేస్తారు పట్టుకుని. ఎందుకంటే దేవుడు ఉంటే మనకి గతి ఎందుకు పడుతుందరా, ప్రార్థన అంటారా, నోరు మూసుకుని ఉండు, ఇప్పటికే చాలా తగలెట్టను దేవుని కోసం అనరా, బోల్డ్ మంత్ అంటారు, బోల్డ్ మంది అంటారండి.
ఇవన్నీ మన యొక్క విశ్వాసాలను పరీక్ష చేసేటటువంటి సందర్భాలని జల్లెడి వేసేస్తుంది. ఈ రోజున కరోనా వైరస్ వచ్చి భక్తి పరులు ఎంతమంది ఉన్నారు? నామకర్త వేషధారణ కలిగినటువంటి భక్తి పరులు ఎంతమంది ఉన్నారు? ఏమంటే ఫిల్టర్ అయిపోతాం. నిజంగా ఇదే సందర్భంలో కనుక యేసుక్రీస్తు వారి యొక్క రాకడ జరిగింది అనుకోండి, ఎంతమంది భక్తి పరులు ఉంటారు చెప్పండి? ఈరోజు ఖాళీ ఎక్కువైపోయి జనాలకి అష్టాచెమ్మలు ఆడుకునేవాళ్ళు, పేకాట ఆడుకునేవాళ్ళు, క్రికెట్ ఆడుకునేవాళ్ళు, గోటిక్కాయలు ఆడుకునేవాళ్ళు, ఏమండి వంట ప్రోగ్రాంలు చూసుకునేవాళ్ళు, లేకపోతే ఇంకా టీవీకి అతుక్కుపోయి సీరియల్ పిచ్చితో ఉండేవాళ్ళు, ఆ యొక్క పిచ్చిలో ఉండేవాళ్ళు, సీరియల్ సీరియల్ అంటూ జుట్టు పీకేసుకునేవాళ్ళు, సినిమాలు సినిమాలు అంటూ ఉండేవాళ్ళు, ఇంటర్నెట్తో ఆడుకునేవాళ్ళు, ఏమండి ఎంతమంది లేరు చెప్పండి? టైం పాస్ కోసం న్యూస్ పేపర్ అని, లేకపోతే ఏదో ఒకటి తినేయాలని, ఏదో ఒకటి వండేసుకోవాలని పిచ్చి పట్టిన ఆలోచనలతో సోదు కబుర్లు చెప్తూ ఆ ఇంటికి ఇంటికి పోయి అక్కడికిక్కడికి తిరిగి ఏమండి ఎంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు చెప్పండి? నిజంగా ఇంత సమయం ఉంది, ఇందులో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి కానీ, 4 పాటలు పాడడానికి కానీ, 1 అరగంట వాక్యాన్ని ధ్యానించడానికి కానీ, ఏమండి ఒక మెసేజ్ పెట్టుకుని ఒక యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుని వినడానికి కానీ ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ఎవరు ఇష్టపడడం లేదు. సీరియళ్ళు, సినిమాలు, కథలు, కబుర్లు, ఈ విధమైన కాలయాపనతో తమ యొక్క సమయాన్ని వృధాగా గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల వృధాగా గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి ఇక్కడ వీళ్ళైతే బాప్తీసం కూడా తీసుకున్నారండి, ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, ఎంత గొప్ప విశ్వాసం. 34 వచనంలో మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఈ యొక్క చెరసాల నాయకుడే కాదండి, తన ఇంటి వారికి కూడా రక్షణ గురించి ఆలోచించాడు. ఏమండి ఈయన దేవుని యందు ఆనందించడమే కాదు, తన ఇంటి వారందరినీ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించాడు. ఈ రోజున చాలా మంది ఒకరు ఇద్దరు దేవుని యొక్క మందిరానికి వెళ్తారు, మిగిలిన వాళ్ళంతా బజార్లో తిరుగుతారు తమ యొక్క కుటుంబాన్ని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన. ఏమండి తమ పిల్లల్ని, తమ తల్లిదండ్రులను, తోబుట్టువులను, భార్య బిడ్డలను, ఏమండి భార్య భర్తలను, వీరిని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన ఎవ్వరికి ఉండదండి. కానీ ఈయన అర్ధరాత్రి వేళ వాక్యం విన్నా, అర్ధరాత్రి వేళ మారు మనసు పొందిన, అర్ధరాత్రి వేళ బాప్తిసం తీసుకున్నా, ఏమండి ఈయనలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, ఏమండి తను రక్షణ పొందటమే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షణలోనికి నడిపించాడు. పౌలు గారిని, శీల గారికి ఈయన సపర్యలు చేశాడు, వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు, వాళ్ళకి భోజనం పెట్టాడు, వారిని ఆదరించాడు. ఏమంటే ఇంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. అదేవిధంగా పౌలు గారు, శీల గారి యొక్క భక్తి జీవితాన్ని చూసినప్పుడు కూడా చెరసాల్లో ఉండి చావుకు దగ్గరైపోతున్నా సరే ఒక వ్యక్తిని రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వీళ్ళ మాటలు విన్నటువంటి ఖైదీలు కూడా మారిపోయారండి, లేకపోతే వాళ్ళు పారిపోకుండా ఎందుకుంటారు చెప్పండి? వారు పారిపోకుండా ఎందుకుంటారంటే ఆ యొక్క ఖైదీలు కూడా మారిపోయారు ఆ యొక్క వాక్యం విని. ప్రియమైన దేవుని వాళ్ళ యొక్క కష్టకాలంలో ఉన్నటువంటి మనం మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఇది మన విశ్వాసానికి ఒక పరీక్ష. దేవుడు నాకు అన్యాయం చేశాడని అనుకుని దేవుడికి దూరం అయిపోయి మన కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుని నరకానికి వెళ్ళిపోవడం కంటే ఈ దేవుడు ఈ యొక్క పరీక్షను, ఈ యొక్క సమయాన్ని పరీక్షా సమయం ఇచ్చాడు నాకు, నా నుండి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు, ఆయనకి నచ్చినట్టుగా బ్రతకాలని కోరి మన మన కుటుంబాలను కాపాడుకునే వారుగా ఉండాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మమ్మల్ని రతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందల తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన వందనం పెట్టి తండ్రి, ప్రత్యేకమైన వందనములు ఆయన తండ్రి. ఈ యొక్క సమయం అందు తండ్రి, పౌలు గారు, శీల గారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి, చెరసాల నాయకుడు అతని కుటుంబం యొక్క భక్తి జీవితాన్ని బట్టి తండ్రి, ఎన్నో పరీక్షల్లో కూడా మేము కూడా ఉంటున్నామని, ఆ యొక్క పరీక్షల్లో నిలవాలని, గెలవాలని మాకు మంచి జ్ఞానోదయపు మాటలు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనములు ఆయన. వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించండి, వాక్యానుసారమైన బ్రతుకులు మాకు దయచేయమని కోరుతూ, మీకు ఇష్టమైన పిల్లలుగా భూమి మీద జీవించి, మీ యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగించి తండ్రి, ఈ యొక్క పరీక్షలో మేము గెలిచి మిమ్మల్ని గెలిపించే వారిగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఈ యొక్క వైరస్తో తండ్రి 100,000 కుటుంబాలు తండ్రి అనారోగ్యం పాలయ్యి మరణావస్థలోనికి వెళ్ళిపోయేదేవు వారిని అందరినీ కాపాడండి తండ్రి. అందులో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేత్తలు ఉన్నారు తండ్రి, వారిని అందరినీ కాపాడండి తండ్రి. తండ్రి మీ యొక్క మందిరానికి మరలా మమ్మల్ని నడిపించండి, మీకు తగిన రీతిలో ఆరాధన జరిగించే కృపను భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని కోరుతూ, ఎత్తబడినటువంటి వాక్యం నిష్ప్రయోజనం కాకుండా తండ్రి మీరు ఆశీర్వదించమని కోరుతూ, నజరేయుడైన యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మన ఉలు బిక్కిలుగా నేను తడి పెడుకుని నేర్చున్నాను పరమ తండ్రి.